हेलो एंड वेलकम टू तेलुगु स्टार। टॉलीवुड स्टार डायरेक्टर सुकुमार क्रिएटिव डायरेक्टर गा तेलुगु प्रेक्षकुल हृदयालनु गेलुचुकुन्नारु। ईन रचयितगा मंची सिनिमालनु तेरकेक्किंचारु। చాలా వరకు స్టార్ హీరోల సినిమాలకు దర్శకత్వం వహించారు। ఇదిలా ఉంటే లెక్కల మాస్టర్ గా కూడా బిరుదు సంపాదించుకున్న సుకుమార్ లెక్కల్లో మార్పు వచ్చాయని తెలుస్తోంది। ఇటివలే సుకుమార్ తన దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ పుష్పను తెరకెక్కించిన సంగతి తెలిసిందే। ఇందులో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇండియన్ క్రష్ రష్మిక మండన్న నటీనటులుగా నటించారు। ఈ సినిమా శుక్రవారం విడుదల కాగా మొదటి రోజు ఓ రేంజ్ లో సందడి చేసింది। ఇక ఈ రెండు రోజుల్లో కూడా పరవాలేదు అన్నట్లుగానే ఉంది। కానీ సినిమా ఎందుకో ప్రేక్షకులను మెప్పించలేనట్లు అనిపిస్తోంది। పైగా యావరేజ్ టాక్ కూడా వినిపిస్తుంది। అల్లు అర్జున్ తన నటనతో బాగా మెప్పించినప్పటికీ ఎక్కడో ఈ సినిమాలో కాస్త సుకుమార్ లెక్కలు తప్పినట్లు తెలుస్తోంది। మామూలుగా సుకుమార్ సొంతంగా కథలు రూపొందిస్తారు అని ఒక పేరు మాత్రం ఉంది। కానీ పుష్ప సినిమాతో ఆ పేరు పోయినట్లు కనిపిస్తోంది। ఇంతకీ అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం। కవి రచయితగా మంచి పేరు సంపాదించుకున్న ఆదినారాయణ అనే వ్యక్తి జర్నలిస్ట్ గా పనిచేస్తున్నారు। ఈయనకు సినిమా కథలు రాయడంలో మంచి ప్రావీణ్యం ఉంది। అంతే కాకుండా అద్భుతమైన రివ్యూలు రాస్తూ ఉంటారు। రంగస్థలం సినిమా రివ్యూతో సుకుమార్ ప్రశంసలు అందుకొని ఆ సమయంలోనే ఆయన్ను కలుసుకున్నారు। ఆ సమయంలో కేజీఎఫ్ బ్యాక్ గ్రౌండ్ స్థాయి కథ కావాలని ఆదినారాయణను సుకుమార్ కోరాడట। దీంతో ఆయన రెడ్ శాండిల్ నేపథ్యంలో పుష్ప లైన్ ఇచ్చానని తెలిపారు। అంతేకాకుండా మాస్ ఎలిమెంట్స్ కావాలి అంటే కంటెంట్ కూడా ఇచ్చాను అని తెలిపారు। ఇక తన కథను సుకుమార్ నొక్కేశాడు అంటూ ఓ పోస్ట్ కూడా పెట్టాడు। ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది। ఆ పోస్ట్ ఎలా పెట్టాడు అంటే పుష్ప సినిమాలో సెన్సేషనల్ క్రియేట్ చేసిన ఐటమ్ సాంగ్ ఊ అంటావా మావా ఊహు అంటావా మావా పాటతో తను చెప్పాల్సిన మాటలు బయట పెట్టేశాడు। సుక్కు అంటే క్యాపీ క్యాటు, కాజేయటలో అతడే గ్రేటు, కథ లేదు కాకరి లేదు, స్టోరీ లేపుటలో తిరిగే లేదు, సుక్కు అంటే కాపీ క్యాటు, కాజేయటలో అతడే గ్రేటు, ఊ అంటావా వేమా ఊహు అంటావా వేమా, రంగస్థలం రివ్యూ రాస్తే రారమ్మని పిలిచాడు, కాఫీ ఇచ్చి కూర్చోబెట్టి కూపీలెన్నో లాగాడు, సుక్కు అంటే కాపీ క్యాటు, కాజేయటలో అతడే గ్రేటు, ఊ అంటావా వేమా ఊహు అంటావా వేమా, కేజీఎఫ్ రేంజ్ లోన కథ కావాలన్నాడు, నా దగ్గర రెండు లైన్లు, ఒకటేమో ఇసుకుతుంది రెండోదేమో ఎర్ర చందన మన్న, సుక్కు అంటే కాపీ క్యాటు, కాజేయటలో అతడే గ్రేటు, ఊ అంటావా వేమా ఊహు అంటావా వేమా, రెడ్ శాండిల్ స్టోరీ నచ్చి మాస్ ఎలిమెంట్ లేదన్నాడు, డ్రైవర్ లేడా ఎర్ర కూలీ లేడా ఇంతకన్నా ఏముందన్నా, సుక్కు అంటే క్యాపీ క్యాటు, కాజేయటలో అతడే గ్రేటు, ఊ అంటావా వేమా ఊహు అంటావా వేమా, సాఫ్ట్ కాపీ హార్డ్ కాపీ ఎన్నో పట్టికెళ్ళి ఇచ్చేవచ్చా, సుకుమార్ అంటే పెద్ద డైరెక్టరు, అంతా మంచే నమ్మా నేను, సుక్కు అంటే కాపీ క్యాటు, కాజేటలో అతడే గ్రేటు, ఊ అంటావా వేమా ఊ అంటావా వేమా, కథ మొత్తం దొబ్బేశాక నన్ను దూరం పెట్టేశాడు, వాట్సాప్ బంధు పెట్టి నా లైన్ మొత్తం కట్ చేసి, సుక్కు అంటే కాపీ క్యాటు, కాజేటలో అతడే గ్రేటు, ఊ అంటావా వేమా ఊ అంటావా వేమా, మంచి లేదు చెడ్డ లేదు, దొబ్బిన దానికి చిల్లి కానీ లేదు, చెప్పేవేమో శ్రీరంగ నీతులు, చేసేవేమో దొంగ పనులు, సుక్కు అంటే కాపీ క్యాటు, కాజేయటలో అతడే గ్రేటు, ఊ అంటావా వేమా ఊ అంటావా వేమా, ఊ అంటాన్రా ఆది, ఊహు అంటే పాపం తగిలేన్రా మాకి। ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు। ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి। ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి। నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అన్నీ సులభంగా తెలుసుకోండి।